विशाख जिला एस रायवरम मंडल में दार्लपूडी वद्दगल एटिकोप्पाक कोऑपरेटिव शुगर फैक्टरी सीबीआई माजी जॉइंट डायरेक्टर वीवी लक्ष्मीनारायण लोकसत्ता पार्टी राष्ट्र अध्यक्षुलु बीसेट्टी बाबजी संदर्शिंचारु। गत 16 नेललुगा फैक्टरीलोनी कार्मिकुलकु जीतालु अंदलेदनि अलागे गत एडादि सरफरा चेसिन चेरुकुकि बकायिलु चेल्लिंचालनि गत कोद्दि रोजुलुगा कार्मिकुलु रैतुलु उद्यमालु चेस्तुन्नारु। ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ జిల్లాలోని 4 సహకార చక్కెర కర్మాగారాలను సందర్శించడంలో భాగంగా ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని అలాగే తాండవ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడి రైతులు కార్మికులతో చర్చించారు। ఇదే పరిస్థితి తీసుకొచ్చారు। ఈ రోజు రైతు పండించింది 2800 రూపాయల వరకు చెరుకు పండించడానికి అవుతుంది, కానీ వాళ్ళ మార్కెట్ లో ఫ్యాక్టరీ కూడా అమ్మినా సరే नंबर फैक्टरी सभ्यु आरोप मंदिर आरोप मंदिर वेंकटराव गारु हाईवे मीद मी कुटुंबालतो 10000 मंदि नडिपिंचंडि ओक्क रोजु परिष्कारं कापोते नेनु अडुगुता ये इक्कडिकि 200 मंदि वच्चा 200 मंदि कादु मी सभ्युलन्न मात्रकुंदरेन मेमु अक्कड उंटाम मीरु माकु चेप्परा माकु तेलवरा माकु निन्ननि तेलिसिंदि ये वेंकटराव अन्न मार्निंग तेलुसु नाकु मार्निंग तेलुसु मार्निंग तेलिसिना कूडा नेनु अप्पटिकप्पुडे ताबु वेल्लालनि नेनु 20 संवत्सराल क्रितं इक्कड वच्चि तिरिगाम रामचंद्र 29 फैक्टरी नड़चे आंध्र राष्ट्र केवल 5 मिगलायंडि 24 फैक्टरी मूसार एंदुकु मूसेसारनि आलोचिंचंडि। केंद्र प्रभुत्वं विधानं रासिमेंट रा शुगर इतर देशाल नुंचि दिगुमति चेसुकोनि ओकटि रेंडु कंपनीलकु इच्चि वाळ्ळु दान्नि एंदुकंटे इक्कड मनं चीप लेबर लेबर बागा चौकगा उंटारु बाजी गारु नरसिंहराव गारु सूर्यनारायण गारु वेंकटराव गारु पेदबाबु गारु अंदरिदि उद्देश्य प्रभुत्वं रैतुल समस्यलनु तीर्चाली रैतुलु एप्पुडू कूडा पोलंलो उंडाली गानी रोड्ल मीद उंडकूडदु रैतुलु अन्नदि मा संकल्पं अन्नमाट। रैतुलु पोलंलो उंडाली रैतुलु पोलंलो उंडाली वाळ्ळु पोलालनु पंडिंचाली वाळ्ळु ప్రజలు ఆనందంగా ఉండేటట్టు చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు। మా కార్మికులందరూ కూడా ఫ్యాక్టరీల్లో ఉండాలి కానీ రోడ్ల మీద ఉండకూడదు, ఇది ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం। కాబట్టి ఈ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా మీరు నిర్ణయం తీసుకోండి। అదే పడకూడదు అంటున్నాను, అలా పడకుండా చేసే బాధ్యత ప్రభుత్వాలది, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి। ఎంత ఇవ్వాలి మొత్తం కలిపి? ఐ థింక్ 22 కోట్లు అంటే క్లియర్ అయిపోతుంది। 8 కోట్లు రైతులకు 7 కోట్లు మీకు ఆప్కాబ్లో లోన్ ఉంది, ఆ తర్వాత మా దగ్గర ఒక 22000 బస్తాలు ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తే మొత్తం 22 కోట్లు ప్రభుత్వానికి 180000 బడ్జెట్ లో 22 కోట్లు ఎంతండి? ఏమీ లేదు। ఒకసారి నాందేడికి రండి అన్న, ఆయన వెంటనే ఓకే అన్న। మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆయన విమానంలో దిగడం, ఆయన్ని నేరుగా తీసుకెళ్లి శరత్ జోషి గారితో మాట్లాడించి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఒక చిన్న పేపర్ లో నేను సొంతంగా నా అక్షరాలతో రాశా। రాసి మద్దతు ధర ఎంత ఇవ్వాలి అన్నది డాష్ పెట్టి ఆయన శరత్ జోషి గారికి ఇచ్చా। మీరు అందులో ఎంత రాస్తారో రాయండి, నేను ఈ లోపల నాగపూర్ చేర్తాను, నాకు లక్ష్మీనారాయణ తెలియజేస్తాడు, అక్కడ నేను ప్రకటిస్తాను అని ఆయన నాగపూర్ కు। భారతదేశంలో చూసుకుంటే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అన్నవి అధికంగా చెరుకు పండించే దేశాలు, అదే విధంగా పత్తి కూడా పండిస్తారు। అక్కడ ఒక గొప్ప ఉద్యమ నాయకుడు ఉండేవారు శరత్ జోషి గారు, ఆయన నేను పని చేస్తున్న నాందేళ్ళలో ఆయన ఉద్యమం మొదలు పెట్టారు। ఆయన ఏమడుగుతున్నారు, పత్తికి కనీస ధర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆయన గొడవ పెట్టారు। రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, అప్పుడు ప్రభుత్వం కూడా నా వైపు అడిగింది మీరేమైనా చేయగలరా అని। రోజు వెళ్ళి శరత్ జోషి గారితో కూర్చొనేవాడిని నేను 5 గంటలకు వచ్చారా ఈ రోజు కూడా అనేవాళ్ళం। వచ్చానండి, నా ధర్మం ఇది అన్న, ఎందుకంటే మా రైతులు రోడ్ల మీద ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయగలరా అంటే, నాకు గనుక ప్రభుత్వం మద్దతు ధర ఇస్తే నేను దీన్ని ముగించేస్తాను అని అన్నాను। అంటే నేను ఒక మినిస్టర్ గారిని పిలుచుకొచ్చాను, ఆయన ఏమన్నారంటే మినిస్టర్ గారు నా ప్రోటోకాల్లో కూర్చోరు,
మరి ఎవరు కావాలి మీకంటే ముఖ్యమంత్రి రావాలి అన్న అప్పుడు రాత్రి 12 గంటలకు ముఖ్యమంత్రి గారిని మెల్కొల్పారు రాత్రి 12 గంటలకు ఆయన ఫోన్ తీశారు 12 గంటలకు అడిగారు లక్ష్మణారాయణ ఇప్పుడు ఎందుకు 12 గంటలకు ఫోన్ చేశావంటే సార్ ఇక్కడ రైతులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ఉన్నారు వాళ్ళ నాయకుడు శరత్ జోషి గారు ఆయనకు ఒంట్లో బాలక హాస్పిటల్లో ఉన్నారు ఆయనతో నేను మాట్లాడా వైర్లెస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ధర ప్రకటించడం వల్ల 5 నిమిషాల్లో రైతులందరూ మళ్ళా పొలాలకు వెళ్లిపోయారన్నమాట ఈ అనుభవం నాకు అంటే రైతుల బాధలు ఎలా ఉంటాయి రైతు నాయకుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి వాళ్ళను మనం కాకి వేసుకున్న మనం ఏ విధంగా వాటను పరిష్కరించాలన్నది కూడా గొప్ప అనుభవమైన పాఠం నాకు తెలుసు అందువల్ల ఇక్కడ ఉన్న మా పోలీస్ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ డ్యూటీ చేయడానికి ఇక్కడికి వచ్చారు మన బాధలు వాళ్ళకు తెలుసు కాబట్టి మన బాధలు కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చొనే ఉంటారు ఇక్కడ ఖచ్చితంగా నేనేం మాట్లాడాను బాబ్జీ గారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా తెలియజేస్తారు అంటారు కాబట్టి మేమంతా ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటి మేము అడుగుతున్నది రైతుల యొక్క కష్టం కార్మికుల యొక్క కష్టానికి వాళ్ళకు మీరు పరిష్కారం చేయండి అని మాత్రమే అడుగుతున్నాం కానీ మేము ఎవరిని కూడా ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరిని కూడా మేము బాధ పెట్టడం లేదు మేము అడుగుతున్నది హక్కు కోసం అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే ఏ ప్రాంతంలో కూడా ఉద్యమం చేసే స్థాయికి సమస్యలను తీసుకురాకూడదు అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట ఈ రోజు హలాలతున్ని ఇలాతలంలో హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే కర్మ జలానికి ధర్మ జలానికి కర్మ జలానికి ఖరీదు లేదో అని శ్రీశ్రీ గారు చెప్పారన్నమాట అంటే రైతుల యొక్క చెమటకు కార్మికుల యొక్క శ్రమకు ఖరీదు లేదు అన్నారు కానీ మనం అడుగుతున్నది ఏంటంటే మా చెమటకు ఖరీదు అడుగుతున్నాం ఆయన ఖరీదు లేదు అని చెప్పారు కానీ మనం అడుగుతున్నది మా చెమటకు ఖరీదు ఇవ్వండి రైతుల చెమటకు ఖరీదు ఇవ్వండి కార్మికుల చెమటకు ఖరీదు ఇవ్వండి అని మనం అడుగుతున్నాం కాబట్టి ఇది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు మా కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఎందుకంటే 3-4 సంవత్సరాల క్రితం నేను అలా నిలబడి ఉన్నాను రైతులు ఆందోళన చేస్తుంటే నేను అక్కడ నిలబడి ఉన్నాను నాకున్న ఒక చిన్న అనుభవం చెప్తాను రైతుల సంఘటన ఏ విధంగా జరిగింది రైతులు ఎందుకంటే ప్రభుత్వ ధర్మాలు రెండు ఉన్నాయి ఒకటి క్షేమము రెండు సంక్షేమం సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కానీ ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సింది రైతులు క్షేమంగా ఉండాలి కార్మికులు క్షేమంగా ఉండాలి ఎప్పుడైతే వాళ్ళు క్షేమంగా ఉంటారో వాళ్ళను సంక్షేమ దిశగా మనం మార్చకూడదు ఎప్పుడు ప్రభుత్వం వాళ్ళ క్షేమాలు గనక పట్టించుకుంటే వాళ్ళు సంక్షేమ పథకాల కోసం వాళ్ళు ఎదురు చూసే స్థాయికి మనం తీసుకురాకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వం అందువల్ల నేను ప్రభుత్వానికి చేస్తున్న ఒకే ఒక విన్నపం మా రైతుల క్షేమం మా కార్మికుల క్షేమం మీరు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే వాళ్ళు చెరుకు పండించి మాకు మా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి అని అడుగుతున్నాను కార్మికులు మేము పని చేస్తున్నాం చెరుకును పంచదారగా మార్చి మేము లోకానికి అందిస్తున్నాం మాకు బకాయిలు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళిద్దరూ రైతులు కార్మికులు కోరుతున్నది వాళ్ళు చేసిన పనికి ప్రతిఫలం అడుగుతున్నారు కాబట్టి అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎప్పటికీ ఉంటుందని నేను ప్రభుత్వానికి అందరి తరపున కూడా మనవి చేస్తాను.